అంతటి అయోధ్య గుడికి పాదాల అడుగులే కొలతలు పర్ఫెక్ట్ డిజైన్ ఇప్పటికీ ముప్పై ఏళ్ల క్రితం నాటి ముచ్చట ఇంకాస్త ఎక్కువే అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ భడా పారిశ్రామికవేత్త వ్యాపారి జీడి బిర్లా దగ్గరకు వెళ్లాడు అయోధ్యలో ఎలాగైనా సరే రామమందిరం నిర్మిస్తాం మీ సాయం కావాలి అని అడిగాడు ఆయన సానుకూలంగా తలూపాడు ఆ చిక్కులు తొలగనివ్వండి ఏమైనా చేద్దాం అన్నాడు ఓ మంచి ఆలయాల ఆర్కిటెక్ట్ కావాలి ముందుగా భవ్యమైన ఓ గుడికి డిజైన్ గీయిద్దాం జనంలోకి తీసుకుపోదామన్నాడు సింఘాల్ దేశంలో పలుచోట్ల బిర్లా మందిరాలు నిర్మించిన బిర్లాకు ఆలయాల ఆర్కిటెక్ట్ తెలియకపోవడమేముంది అదెంత పని అలాగే గీయిద్దాం అన్నాడు ఓ కుటుంబం బిర్లాలు చేపట్టే గుళ్ళు ఇతర నిర్మాణాల కోసం దశాబ్దాలుగా పనిచేస్తోంది బిర్లా నుంచి అప్పుడే ఓ ఫోన్ కాల్ వెళ్ళింది దాన్ని రిసీవ్ చేసుకున్నది చంద్రకాంత్ సోంపురా ఆర్కిటెక్ట్ బిర్లా నుంచి కాల్ రాగానే వెంటనే ఢిల్లీకి చేరిపోయాడు చంద్రకాంత్ మనం ఒకసారి యూపీలో అయోధ్యకు రావాలి అన్నాడు బిర్లా ఎందుకు ఏమిటి అని అడగలేదు చంద్రకాంత్ ఎస్ఆర్ వెళ్దాం అన్నాడు ఇద్దరూ ఢిల్లీ నుంచి అయోధ్యకు చేరారు అయోధ్య సైట్కు వెళ్ళాక బిర్లా చెప్పాడు తాపీగా ఇక్కడో పెద్ద గుడి కట్టాలి రాముడికి నువ్వు దానికి డిజైన్ గీసి ఇవ్వాలి అది ముందుగానే జనంలోకి వెళ్తుంది నీకు పుణ్యం నీ జన్మకు సార్థకత అంతేకాదు నీకు నేను ఇస్తున్న తక్షణ అసైన్మెంట్ అన్నాడు బిర్లా చంద్రకాంత్ మొదట విస్తుపోయి తరువాత పొంగిపోయి బిర్లాకు చేతులు జోడించాడు కాని వెంటనే పని ప్రారంభించాలనుకున్నాడు కాని అక్కడ టేపులు గొలుసులతో కొలతలు తీసుకునేందుకు అనుమతులు లేవు మరి ఏదో ఓ కొలత కావాలి కదా అసలే పెద్ద గుడి పైగా యావత్ హిందూ జాతి ఆశగా చూస్తున్న గుడి దాన్ని ఓ చాలెంజ్లాగా తీసుకున్నాడు సంప్రదాయ నగర శైలిలో నిర్మాణం వెడల్పు రెండు వందల యాభై అడుగులు పొడవు మూడు వందల ఎనభై అడుగులు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటే ఓ సూపర్ టెంపుల్ అవుతుంది అనుకున్నాడు మనసులో మరి కొలతలు చుట్టూ ఓసారి చూశాడు ఒక్కడివే చుట్టూ ఓ రౌండ్ వేయి రఫ్గా ఎస్టిమేట్స్ వేసుకో రెండు పాయింట్ ఐదు నుంచి మూడెకరాల స్థలం అనుకో నువ్వు గుర్తుంచుకునే లుక్కును బట్టి రఫ్గా ఓ డిజైన్ వెయ్యి దాన్ని చూశాక మళ్ళీ ఆలోచిద్దాం అన్నాడు బిర్లా తన మందిరాన్ని రాముడు తనే కట్టించుకుంటాడు తనే గీయించుకుంటాడు అనుకుని మనసులో వెంటనే చంద్రకాంత్ తన బాస్ బిర్లా అక్కడుండగానే పాదాల అడుగులతో కొలతలు తీసుకున్నాడు అవును ఆయనకది తప్పలేదు అప్పుడు అడుగులు ఫీట్లు కావు పాదాల అడుగులు అవే కొలతలు ఆ కట్టడం లోపల ఓ పెద్ద హాల్ అందులోకి వెళ్ళాక ఎవరూ చూడకుండా కొన్ని కొలతలు ఖచ్చితమైనవి గబగబా తీసుకున్నాడు రాసుకునేది లేదు అన్నీ మనసులోనే నిక్షిప్తం అప్పటికే దాదాపు రెండు వందల గుళ్లకు డిజైన్లు గీసి ఎగ్జిక్యూట్ చేసిన కుటుంబం అది తరువాత కొన్ని డిజైన్లు గీసి విర్లాకు అప్పగించాడు అందులో ఒకదాన్ని సంఘాల్ ఓకే చేశాడు అదే డిజైన్తో ఇప్పుడు అయోధ్య గుడి నిర్మాణం జరుగుతోంది జరిగింది